సాధారణంగా రాజకీయ పార్టీలు కొన్ని ఆశయాలతో పుడతాయి. అలా కాంగ్రెస్ పార్టీ పుట్టింది, దేశానికి స్వాతంత్రం తేవాలి. కాంగ్రెస్ పార్టీ పుట్టింది 130 ఏళ్ళు 140 ఏళ్ళు చరిత్ర అని చెప్తారు కదా. పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆశయం కోసం పుట్టిన కాంగ్రెస్ పార్టీ, ఆశ అత్యాశ పెరిగిపోవటం వల్ల కాంగ్రెస్ పార్టీలో పెద్దలు ఎలా ప్రవర్తించారు, ఆశ పెరిగింది అత్యాశగా మారింది. కనుక కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది. రెండవది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని నాడు ఎన్టీ రామారావు గారు ఒక ఆశయం కోసం పార్టీ పెట్టారు. ఆశయం కోసం పార్టీ పెడితే పాపం ఆయన ఆశయంలో పేదవాడి పట్టు చూడాలని, లేదా రైతుని కొంచెం సహాయం చేయాలని, మహిళల కోసం ఓ పక్షపాతాన్ని వారు చూపించారు. దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి చంద్రబాబు నాయుడు ఆ ఆశయాన్ని పూర్తిగా తొంగలో తొక్కేశాడు. ఏదైతే ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆశయాలు ఏదైతే ఉన్నాయో వాటిని తొంగలో తొక్కేసి ముందు ఆశయ తర్వాత అత్యాశకి పోయాడు. ఆశయం కోసం ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే ఆశతో లాక్కున్నటువంటి చంద్రబాబు అత్యాశతో ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాలు, ఆయనకు ఒకే పెద్ద ఆశ. నేను చెప్పాను మళ్ళీ, రామారావు గారి పార్టీ ఆశయంతో వచ్చింది, ఎస్, ఆశతో లాక్కున్నటువంటి వాడికి అత్యాశ వచ్చింది కొడుకును ముఖ్యమంత్రి చేయాలని. ఆయన రాజకీయ లక్షణాలు ఏమిటి? నేరుగా గెలిపించి కొడుకుని, సరే నా కొడుకు సమర్థుడు అని చెప్పచ్చు, 3 శాఖలు ఇచ్చావు, అన్నింటిలోనూ స్కామ్స్, కేసులు పెడితే గగ్గోలు పెడతావు, ఒకటి కాదు 2 కాదు 100లు అబద్ధమే లక్ష్యంగా ఎజెండాగా పెట్టుకుని ప్రజలను మోసగించడమే నా జీవితం అనుకునేటువంటి తత్వం కలిగినటువంటి నాయకుడి వల్ల ఈ రాష్ట్ర ప్రజలు అంత నష్టపోయారు.